హీరో తనీష్ టాలీవుడ్ యువ హీరోలో ఒకరైన తనీష్ చాలా టాలెంట్ ఉన్న నటుడా అని చెప్పవచ్చు ఎంత ప్రతిభ ఉన్న ఏమి లాభం కాస్త అదృష్టం కూడా కలిసి రావాలి దానికి తోడు కొన్ని వివాదాలు విషాద ఘటనలు తనీష్ కెరీర్ ని తీవ్రంగా దెబ్బతీశాయి అయినా కానీ పట్టు వదలకుండా కెరీర్ పై మళ్లీ ప్రయత్నం చేస్తూ దూసుకు వెళ్తున్నాడు ఈ మధ్య కాలంలో బిగ్ బాస్ రియాలిటీ షో తో ముందుకు వచ్చి ఫైనల్ వర్క్ కు తను రావడం మనం చూసాం అందులో నువ్వా నేనా అంటూ గట్టి పోటీ ఇచ్చి బిగ్ బాస్ రియాలిటీ షోలో అందర్నీ ఆకట్టుకున్నాడు తనీష్ సాధారణంగా తనీష్ చూసిన ప్రతి ఒక్కరూ చాలా కోపిస్ అని అనుకుంటారు ఎక్కువ ఎప్పుడు ఆవేశంగా ఉంటాడు అని అనుకుంటారు కానీ తనీస్ లో యాంగ్రీనెస్ తో పాటు గుండెలను పిండేసే మంచితనం కూడా తనకు ఉంది అందుకే టాలీవుడ్ లో ఏ హీరో చేయని మంచి పని చేశాడు ఇక అసలు విషయానికి వస్తే ఈ అచ్చమైన తెలుగు అబ్బాయి కెరీర్ లో ఇంకా సరైన హిట్ పడలేదని చెప్పాలి రీసెంట్ గా రంగు అనే సినిమాతో వచ్చిన సంగీతి మనకందరికీ తెలిసిందే ఆ సినిమా పెద్దగా సక్సెస్ అవ్వలేదు ఇకపోతే తనీష్ గెలుపుటములను పక్కన పెట్టి నేడు తన మనసుకు నచ్చిన ఒక మంచి పని చేసి ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అందరి మన్నలను పొందుతున్నాడు చూపులేని నాగమణి అనే యువతి కోసం రాసి సహాయం అందించాడు అదేవిధంగా జీవితంలో తీసుకునే కొన్ని నిర్ణయాలు ఏ విధమైన అనుభవాలు నేర్పుతాయి అనే విషయాన్ని క్లుప్తంగా వివరించాడు నాగమణిలో ఉన్న మైనస్ ఆమెకు కంటి చూపు లేకపోవడం కానీ ఆ లోపం కారణంగా తన చదువును ఆపకూడదు అనే పట్టుదల చాలా గొప్పది ఆ సంకల్పమే నన్ను కదిలించింది కానీ బ్రెయిన్ లిపిలో ఆమె సబ్జెక్టును వంట పట్టించుకున్న తీరు అమోఘం ఎగ్జామ్ హాల్లో ఆమె ఆన్సర్లు చెప్తుంటే నేను రాశాను అప్పుడే నాకు అర్థమైంది నాగమణి ఎంత కష్టపడి చదివిందో అనని పరీక్ష పూర్తయిన తర్వాత నాగమణి ముఖంలో చిరునవ్వు చూశాక నాలో ఏదో తెలియని ఆనందం ఓ నిస్సహాయరాళికి సహాయపడ్డానన్న తృప్తి చాలా సంతోషాన్ని ఇచ్చింది చివరిగా తన అభిమానులకి తన మంచి కోరే వారికి చెప్పిన సలహా ఏంటి అంటే హెల్ప్ అనేది డబ్బు రూపంలోనే ఉండాల్సిన అవసరం లేదు చేయాలి అనే ఆలోచన ఉండాలి కానీ చేయడానికి చాలా ఉన్నాయి మీ మనసుని సరైన స్థితిలో నిలిపితే చాలు మిగతాది దానికి అదే జరిగిపోతుంది మీరు కూడా ఏదో ఒక రోజు నాలాగే తృప్తిగా ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను అంటూ తనీష్ తన పోస్ట్ లో పేర్కొన్నాడు నిజంగా తనీష్ చేసిన పని ఇప్పుడు అందరినీ ఎంతో ఆదర్శంగా నిలిచింది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఇది బులటెన్ మరొక తాజా మీ ముందుకు వచ్చేస్తాను మనకు అప్డేట్స్ అందిస్తున్న మన ఎస్ మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ Thank you.